కాబట్టి కోడేశ్వర ప్రసాద్ గారు ఈ కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నటువంటి పిరికి వ్యక్తి అయితే నూటికి 100% కాదు ఆయన నమ్ముకున్నటువంటి పార్టీ ఆయన నమ్ముకున్నటువంటి నాయకుడు ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ వలనే ఆయనకు జరిగినటువంటి అవమానంతో నేను అవసరం లేదని వీళ్ళు భావిస్తున్నారు కాబట్టి నేను ఈ భూమి మీదే ఉండకూడదు అన్నటువంటి నిర్ణయానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉద్దేశం కనబడతాంది గాని ఈ చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి కారణాల వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కోడేశ్వర ప్రసాద్ గారికి ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను।